థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మనకు తెలియని నటుడు అంటూ ఎవరు ఉండరు ప్రస్తుతం పృథ్వీరాజు గారు కర్నూలు నగరాన్ని విచ్చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసేన కార్యక్రమంలో ముమ్మడిగా కలిగి తిరుగుతూ కార్యకర్తలతో కలిసి ఇష్టాగోష్టిగా ముచ్చటించారు ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాచరణ భవిష్యత్ గురించి చర్చించారు ప్రస్తుతం మన పృథ్వీరాజు గారు మంత్రునే ఉన్నారు ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి మీరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయగల ఆసక్తి ఉందా లేదండి పోటీ అయితే చేయను నాకు ఆయన ఆశయాలు నచ్చినాయి ఆయన విధా విధి విధానాలు నచ్చినాయి ఆ మేనిఫెస్టో నచ్చింది ఉమ్మడి మేనిఫెస్టో కాబట్టి రెండు పార్టీలు రెండు జెండాలు కలిసినాయి కాబట్టి అవే ఆ మేనిఫెస్టో జనాల్లో తీసుకెళ్ళటమే మా ముఖ్య ఉద్దేశం సార్ గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు ప్రస్తుతము జనసేనకు వచ్చారు ఆ పార్టీలో ఉన్న భేదాభిప్రాయాలు ఇక్కడ ఏమన్నా పొడి అవకాశం ఉందా లేదా అక్కడ ఎలాంటి వ్యత్యాసం మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది ఏమి ఉండవండి ఆడ మంచి ఈ జెండా ఏమి ఉండదు మా పార్టీ గురించి మా ఆడుకుందాం ఆ వైసీపీ గురించి నేను మాట్లాడను అది అది పక్కన వేసేయండి అది మా మా జనసేనలో ఒక న్యాయం ఉంది ఒక క్రమశిక్షణ ఉంది హెచ్చుతగ్గులు లేవు అందరూ కార్యకర్తలగా పనిచేస్తాం జనసైనికులు వీర నాయకులు అందరూ ఒకే తాటి మీద ఉన్నాం భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఏమన్నా ఉద్యమాలు చేపట్టే అవకాశం పృద్దిరాజ ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం మాకెందుకు ఉంటుంది మేమే వచ్చేది మాదే గవర్నమెంటు నూట ముప్పై ఆరు స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు కూటమే ప్రభుత్వం ఏర్పరుస్తుంది ఇంకా ఉద్యమం మాకెందుకు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలే హ్యాపీగా ఉంటారు ఉద్యమాల జోలికి మేమెందుకు వెళ్తాం ప్రస్తుతం సినీ కళాకారుల్లో రోజా గారు కానీ తర్వాత మన సినీ నటుడు అలీ గారు కానీ వీళ్ళంతా పోటీ చేసే అవకాశం ఉందని అది అధికార పార్టీ తరఫున ఉందంటారు జనసేన పార్టీ తరపున సినీ కళాకారులు మీతో కానీ మీతో పార్టీ ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఎవరు నిలబడతారు ఎవరు ఇది అవుతారు ఎవరు పోటీ చేస్తారు అనేది వాళ్ళ వ్యక్తిగతం అది ఇప్పుడు రోజా పోటీ చేస్తుందా అలీ పోటీ చేస్తారో మాకు అనవసరం మా దాంట్లో ఎవరు పోటీ చేస్తారో వాళ్ళు వ్యక్తిగత విషయం పార్టీ ఆదేశిస్తుంది అధిష్టానం ఆదేశిస్తే అప్పుడు నిలబడతారు తప్పకుండా గెలుస్తారు